వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు 10వ తరగతి విద్యార్థులు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఇందుకోసం మనం 20వ తేదీ జూన్ లోపల మనం ఆన్లైన్లో ఆఫ్లైన్లో అప్లై చేసుకుని ఆన్లైన్లో CFMS ద్వారా ఫీ పేమెంట్ చలానా తీసి మరి ప్రధానోపాధ్యాయుల సంతకం అటెస్టేషన్ కాపీతో మనం డిఓ ఆఫీస్లో ఈ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి దానికి సంబంధించినటువంటి వివరాలు, అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి, CFMS చలాన ఎలా తీసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. మరి మనకు bsc.ap.gov.inలోకి వెళ్ళినట్టయితే మనకు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రొఫార్మ అనేది విధంగా లభిస్తుంది. ఇక్కడ రోల్ నెంబర్ అన్న చోట విద్యార్థికి సంబంధించినటువంటి రోల్ నెంబర్ను, అంటే 10వ తరగతికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ని ఇస్తాం. మంత్ అండ్ ఇయర్ అనేవి ఆల్ డిఫాల్ట్గా ప్రింట్ అయి ఉంటాయి. ఒకవేళ ప్రింట్ కాకపోయి ఉన్నట్టయితే కూడా మనము March 2022 అని ఇస్తాం. ఫోటో ఎఫెక్ట్స్ చేసి హెడ్ మాస్టర్ గారి చేత అటెస్ట్ చేయిస్తాం. తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అన్న చోట హాల్ టికెట్లో మన పేరు ఏ విధంగా ఉందో అదేవిధంగా గ్యాప్స్ ఇస్తూ చక్కగా మన విద్యార్థికి సంబంధించినటువంటి పేరును ఫిలప్ చేస్తాం. ఫాదర్ నేమ్ అన్నది కూడా ఫిలప్ చేస్తాం. స్కూల్ వేర్ స్టడీడ్ అన్న చోట మన పాఠశాల, 10వ తరగతి చదివిన పాఠశాల అడ్రస్ను, అదేవిధంగా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అన్న చోట మన ఇంటి అడ్రస్ను, కాంటాక్ట్ నెంబర్ అన్న చోట మన మొబైల్ నెంబర్ని ఇస్తాం. సో ఇక్కడ కింద ఇచ్చినటువంటి హెడ్ ఆఫ్ అకౌంట్స్కు మనము CFMSలో మనము పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్టుకు రీకౌంటింగ్కి అయితే 500, రీవెరిఫికేషన్ విత్ జిరాక్స్ కాపీకి అయితే 1000 రూపీస్ మనము చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మన ఏది ఏ సబ్జెక్టుకు చెల్లిస్తున్నామో ఆ వివరాలు ఇక్కడ పొందుపరుస్తూ చివరిలో డిక్లరేషన్ అనేది స్టూడెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అనేది ఇక్కడ డిక్లేర్ చేస్తారు. తర్వాత సర్టిఫికేట్ అనేది హెడ్ మాస్టర్ గారు, పాఠశాలకు సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ గారు ఇస్తారు. సో మరి CFMSలో మనం చలానాన్ని ఎలా తీయాలి అన్నది cfms.gov.inలోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ సిటిజన్ సర్వీసెస్లో రిసిప్ట్స్ లింక్ అనేది ఉంది. సో మీరు గమనిస్తున్నారు, రిసిప్ట్స్ లింక్ సిటిజన్ పేమెంట్స్లో ఇక్కడ మనకు సిటిజన్ చలానా, సో సిటిజన్ చలానా అనేటువంటి లింక్ను క్లిక్ చేసినట్టయితే మనకు పేమెంట్ చేయడానికి అనుకూలంగా రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనము 2 స్టెప్స్, డిపార్ట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డిపార్ట్మెంట్ అనేది మనం సెర్చ్ చేయడంగానే సెర్చ్ బార్లో ESE03 గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్. సో వన్స్ అగైన్ ESE03 ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ అనేది ఫస్ట్ డిపార్ట్మెంట్ హెడ్గా సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి యూజర్ అండ్ టైప్ చేసిన బాక్స్లో యూజర్ అండ్ టైప్ చేయగానే మనకు ఈ విధంగా యూజర్ చార్జెస్ అనేటువంటి ఒక హెడ్ 1046 అనేది డిస్ప్లే అవుతుంది. కేవలం దాన్ని సెలెక్ట్ చేసుకుందని డిఫాల్ట్గా హెడ్ ఆఫ్ అకౌంట్స్, ఇందాక మనము అప్లికేషన్లో ఏ హెడ్ ఆఫ్ అకౌంట్స్ అయితే అవి ఉంటాయి ఇక్కడ. సో నెక్స్ట్ మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ ఏపీ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం పే అండ్ అకౌంట్స్ 2700 అనేటువంటి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, పే అండ్ అకౌంట్స్ అని. సో ఇంతటితో మనం కంప్లీట్ అయిపోతుంది. చివరిలో ఉన్నటువంటి సబ్మిట్ అనేటువంటి రైట్ సైడ్లో చివరిలో ఉన్నటువంటి సబ్మిట్ అనేటువంటి బటన్ క్లిక్ చేయగానే మనకి విధమైనటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ ఫీజు ఎందుకు పే చేస్తున్నాం, రీకౌంటింగ్ కోసమా, రీవెరిఫికేషన్ కోసమా, రీవెరిఫికేషన్ అయితే ఏ సబ్జెక్టు, రీకౌంటింగ్ అయితే ఏ సబ్జెక్టు అనేటువంటి వివరాలు ఇక్కడ మనం టైప్ చేస్తాం. పర్పస్ అన్న చోట, రెమిటర్ నేమ్ అన్న చోట విద్యార్థి పేరును టైప్ చేయడం జరుగుతుంది. రెమిటర్ ఐడి అన్న చోట విద్యార్థికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ కానీ లేదా పాఠశాల ప్రధానోపాధ్యాయుని యొక్క ట్రెజరీ ఐడి కానీ మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో తదనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి కాలమ్స్ అన్ని ఫిలప్ చేస్తూ ప్రతి పేపర్కు ఒక్కొక్క పేపర్కి 500 రీకౌంటింగ్ పర్పస్ లేదా రీవెరిఫికేషన్కి అయితే 1000 రూపీస్ అని మనం టైప్ చేయగానే అక్షరాలలో వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని ఇచ్చి చివరిలో మనకు 3 రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, మాన్యువల్ పే అని కానీ, ఆర్టీజీఎస్ అకౌంట్ ద్వారా కానీ లేదా ఈ పేమెంట్ ద్వారా కానీ. సో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి.
సో ఆ ఆప్షన్కి అనుగుణంగా మనం సెలెక్ట్ చేసుకుని మాన్యువల్ పేమెంట్ అయినట్టయితే జస్ట్ మనకు చలానా ఫామ్ మాత్రమే వస్తుంది, ఫిజికల్ చలానా ఫామ్, దాన్ని పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది, దాన్ని ప్రింట్ తీసుకుని మనం బ్యాంకుకు వెళ్ళి బ్యాంకులో మాన్యువల్గా పే చేయడం జరుగుతుంది. ఇక ఆర్టీజీఎస్ అని కానీ లేదా ఈ పేమెంట్ ద్వారా కానీ చేసినట్టయితే మనకు నెట్ బ్యాంకింగ్ ఉంటే ఆర్టీజీఎస్ నెట్ బ్యాంకింగ్ ద్వారా, లేదు ఫోన్పే గూగుల్ పే క్యూఆర్ కోడ్ ద్వారా చేయాలనుకున్నప్పుడు ఈ పేమెంట్ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం గమనించవచ్చు మాన్యువల్ పేమెంట్, ఆర్టీజీఎస్ నెట్ బ్యాంకింగ్, తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ పేమెంట్ అనేటువంటి ఆప్షన్స్. సో ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ అనేటువంటి బటన్ ప్రెస్ చేసి మనం ఆన్లైన్ ప్రాసెస్లో అమౌంట్ను పే చేసి చక్కగా చలానా ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ చలానా ఫామ్ను ఇందాక మనం చెప్పుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్తో పాటు తర్వాత షార్ట్ మార్క్ లిస్ట్ అది 2-3 డేస్ లోపల మనకు హెడ్ మాస్టర్ గారి ద్వారా అందజేయబడుతుంది. సో ఆ షార్ట్ మార్క్ లిస్టును కూడా జతపరుస్తూ మనం డిఈఓ గారికి పాత జిల్లాల స్థానంలో ఏ జిల్లాల వారైతే వారు పాత జిల్లాల స్థానంలో, ఇప్పుడు ఉదాహరణకు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా అని 2 భాగాలుగా విభజించబడింది. సత్యసాయి జిల్లా వారు అయినప్పటికీ కూడా వారు కూడా ఓల్డ్ స్టేషన్ అయినటువంటి అనంతపురం జిల్లాలోనే ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ, మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మీ అనింటే గురు, ప్లీజ్ సబ్స్క్రైబ్.